హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్ము లేటెస్ట్ అప్డేట్స్ రఘురామ వ్యవహారం ఢిల్లీ పెద్దలకు తెలిసే జరుగుతోందా కొత్త చర్చ లేవనెత్తిన సిపిఐ నారాయణ ఏపీలో తెలుగుదేశం పార్టీ సంగతి అందరికీ తెలిసిందే ఘోరాతి ఘోరంగా ఎన్నికల్లో ఓడిపోతున్నా పార్టీగా వాడిపోతున్నా కూడా చంద్రజాలంతో ఎప్పటికప్పుడు జగన్ మీద రాజకీయంగా పైచేయి సాధించేందుకు చంద్రబాబు రెడీ అవుతూనే ఉన్నారు ఆయనకు వ్యవస్థలలో ఉన్న పలుకుబడి పరిచయాలు వ్యూహాలు కూడా ఇలా పనికొస్తున్నాయి అని చెప్పాలి మరి దూకుడే వ్యూహంగా మార్చుకుని ముందుకు సాగే జగన్ చంద్రబాబుని ఎదుర్కోవడం అంటే చాలా కష్టమే కానీ రెండేళ్ల సీఎంగా జగన్ ఈ విషయంలో బాగానే సక్సెస్ అయ్యారనుకోవాలి ఏపీకి కేంద్రం నుంచి ఏం ఉరిగింది అని అంతా అంటారు ఆ విషయం పక్కన పెడితే జగన్కి కేంద్రంలోని పెద్దలకు మధ్య సంబంధాలు చాలా బాగా ఉన్నాయని అంతా అంటారు జగన్ ఎంతగా జోరు చూపించినా ఆయనకు చంద్రబాబు అడుగడుగున బ్రేకులు వేస్తున్నా కూడా నెట్టుకునే వచ్చే నేర్పు వెనుక కేంద్ర పెద్దలు ఉన్నారని అంటారు కేంద్రంలోని మోదీ అమిత్ షాలకు ఏపీలో చంద్రబాబు మీద పెద్దగా నమ్మకం లేదు అని చెబుతారు పైగా చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇతర విపక్షాలతో అంటకాగడాన్ని వారు కళ్ళారా చూశాక ఇక మనసు మార్చుకుంటారు అనుకుంటే పొరపాటే అన్నమాట ఉంది ఇక మరోవైపు చూస్తే జగన్ని ఎలాగైనా జైలుకు పంపాలని చంద్రబాబు వేయని ఎత్తులు లేవు అంటారు వీలు దొరికితే చాలు జగన్ కేసుల మీదనే ఆయన దృష్టి సారిస్తారు అంటారు తాజాగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు జగన్కి వ్యతిరేకంగా మాట్లాడడం కాదు ఏకంగా ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టులో కేసు వేశారు అయితే ఇక్కడే కొన్ని రాజకీయ చిత్రాలు జరుగుతున్నాయని చెప్పాలి కౌంటర్ దాఖలు చేయడానికి ఒకవైపు జగన్ తరఫున న్యాయవాదులు గడువు కోరుతూ ఉంటే సిబిఐ తరఫున కూడా న్యాయవాదులు గడువు కోరడమే ఆ చిత్రం ఒక విధంగా జగన్ బెయిల్ పిటిషన్ విషయంలో ఏదో జరుగుతుంది అన్న చర్చ నుంచి ఏం జరగనుంది అన్నదాకా కథ నడుస్తోంది అంటే తెర వెనుక ఏమైనా మతలబు ఉందా అన్నదే సందేహం ఇదిలా ఉంటే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో అతిపెద్ద రచ్చగా మారింది దీని మీద కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ రఘురామ కుటుంబ సభ్యులు కూడా కేంద్రానికి లేఖ రాశారు అయితే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ రఘురామ అరెస్ట్ తతంగమంతా కేంద్ర మంత్రి అమిత్ షా అనుమతితోనే జరిగింది అని తాజాగా అంటున్నారు జగన్కి బీజేపీ సహకారం ఉంది అని అర్థం వచ్చేలా ఆయన ఈ కీలక కామెంట్స్ చేసినారు మరి అదే నిజమనుకుంటే రఘురామ ఫక్త్ బీజేపీ మనిషి అని చెప్పుకుంటున్నారు కదా తేడా ఎక్కడొచ్చింది బీజేపీ జగన్కి ఎందుకు మద్దతుగా ఉంటుంది ఇవన్నీ ప్రశ్నలే రాజకీయాల్లో పైకి కనిపించే వాటి మీద సందేహాలే ఎన్నో వస్తూ ఉంటాయి కానీ లోపల విషయం తెలిస్తేనే డౌట్ క్లారిఫై అవుతుంది ఇవన్నీ ఎలా ఉన్నా ఒక్క లాజిక్ మాత్రం ఇక్కడ చెప్పుకోవాలి ఏపీలో చంద్రబాబుకు రాజకీయంగా లాభం చేకూర్చే పనికి మాత్రం బీజేపీ జాతీయ పెద్దలు ఎప్పుడూ మద్దతు ఇవ్వరు అని ఆ విధంగా ఆలోచిస్తే మాత్రం చంద్రబాబు అండుకోకు రఘురామ ఎపిసోడ్తో పాటు చాలా విషయాల్లో ఆవేశం ఆయాసమే మిగులుతాయి అనే చెబుతున్నారు